फ्रेंड्स मन इंको वेरईटी चेसक चिकन बड़ी कील पोसी नीलू कील पोसी कुकर इपड़ दींट कोई टमाटा मुक्ल कोई एरगड मुक्ल कटे एरगड मुक्ल कोई अंत मीडियम सैजु एरगड रेसा और एरगड मुक्ल मीडियम चाइज टमाटाल रू टमाटाल कोसी वैसेसन अंत मीडियम सैज एरगड चमोटाल अंत यह सैजो चमोटाल रू कटे दीन वैसा इंकड़ मल्ल इंक रू टमाटा कटे पे अदे मीडियम सैज एरगड कटे पे फ्रेंड्स इपड़ तक उप तेसा తగినంత ఉప్పు పసుపు ఒక కాల్ టీ స్పూన్ పసుపు వేసాను దీనిని మనం ఇలాగా మిక్స్ చేసి ఇలాగా మిక్స్ చేసి కుక్కర్లో పెట్టేసుకొని ఇంకా మూత పెట్టి ఇది ఉడికిన తర్వాత మళ్ళీ ఏం చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ फ्रेंड्स मिरियालु पट्ट मग्ग इवी पेर इवी पोड़ी चेसुकोनी मनम मन कोर्न वेसुकुंदाम फ्रेंड्स वीटिनी नेनु पोड़ी चेस्तानु फ्रेंड्स चिकन उडिकिपोयिंदि टमाटा एर्रगड्ड चिकन पसुपु उप्पु वेसानु लेदु डौट उप्पु कूडा वेसेसामु चिकन उप्पु पसुपु तेलगड्ड एर्रगड्ड बागा उड़कबेट्टानु इंका कोद्दिगा नीळ्लु उन्नायि इंदाक चूपिंचानु कदा मिरियालु पट्ट लवंग अवि पोडि चेसि पक्कन पेट्टुकुन्नानु फ्रेंड्स इदेम उडिकिपोयिंदि इंका मनं दीनि तिरगमाट चेसुकुंदाम फ्रेंड्स फ्रेंड्स बानिलु बट्टि आयिल् वेसेस्तुन्नाम सरपड़ा आई वेको आई पक्वा वेगा कदा फ्रेंड्स को मेन वालू उ कदा वाल कोसमेंटे कदा इलाक अने वाले
అనుకున్నా అయితే లేదు కదా. చికెన్ని ఇలా చేస్తారా అని అంటున్న వాళ్ళు కూడా ఉంటారు. అందుకోసం చేస్తున్నాను సార్. కొంతమంది తెలుసుంటుంది, చాలా వరకు తెలుసుంటుంది, సగం మంది తెలియకపోవచ్చు. మాకు తెలుసు అని అనుకోవాలండి, తెలియని అనుకోసం. ఫ్రెండ్స్ టమాటా ఎర్రగడ్డ వాడిపోయింది. ఇప్పుడు మనము ఇదొచ్చి గరం మసాలా, చికెన్ చికెన్ మసాలా అంటాం కదా, గరం మసాలా, చికెన్ మసాలా పౌడరు, తర్వాత వచ్చి కారం, ధనియాల పొడి ఇవి వేసేస్తున్నాను. వేసి ఇలా కొంచెం ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయింది అనుకోండి, అప్పుడు పచ్చి వాసన అనేది ఎగిరిపోతుంది అన్నమాట. ఇప్పుడేంటంటే ఇది మనం చికెన్లో ఒక స్పెషల్ అన్నాం కదా, ఇది గోంగూర తయారు చేసుకొచ్చుకున్నాం అన్నమాట. మనం చికెన్ కోసం గోంగూరని తయారు చేసుకొచ్చుకున్నాం అదనమాట. దీన్ని కూడా ఈ మసాలాలలో బాగా ఇలాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్నాం కదా, తర్వాత ఏం చేస్తామంటే మనం ఉడకబెట్టుకున్నాం కదా చికెన్, దాన్ని దీంట్లో వేస్తాం. దీన్ని ఒకసారి బాగా కలబెట్టి బాగా మిక్స్ చేసి మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్. ఒక చేత్తో మిక్స్ చేయాలంటే కొద్ది కష్టంగా ఉంది, బాగా మిక్స్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. బాగా మిక్స్ చేసేసాను. మనం తయారు చేసుకున్నటువంటి గోంగూరను కూడా దీంట్లో మిక్స్ చేసాము. ఇప్పుడు ఇది చికెన్ ముక్కలు గోంగూర అన్నమాట. దీన్ని కొంతసేపు ఇలాగే ఉడకనివ్వాలి. తర్వాత వచ్చి మనం తయారు చేసుకున్నాం కదా పట్టా లవంగ మిరియాలు నల్లంగా పొడి పొడిగ్గా ఉండేటివి పొడి చేసుకున్నాం కదా, ఆ పొడిని ఇప్పుడు మనం చల్లుతున్నాం అన్నమాట. దీనిపైన కోట్ పైన చల్లుతున్నాం. దీన్ని కూడా మిక్స్ చేసుకోవాలి బాగా. భలే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కూర, అసలు బాగా ఉంటుంది. అన్నానికైనా తినచ్చు, సంగటి తినే వాళ్ళకి కూడా సంగటితో తినచ్చు. అసలు చాలా చాలా బాగుంటుంది, బాగా ఉంటుంది. దీన్ని గోంగూర చికెన్ కర్రీ అంటారు, చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్.
కొంతమంది తెలుసుండొచ్చు కొంతమందికి అయితే తెలియదు ఫ్రెండ్స్ తెలియని వారి కోసం చేస్తున్నాను అంతే రెడీ అయిపోయింది కొత్తిమీర పుదీనా కావాల్సిన వాళ్ళు కలుపుకోవచ్చు నేనైతే చల్లట్లేదు ఉంది కానీ ఇది ముందే ఆపు కదా గోంగూర మళ్ళీ అవన్నీ ఎందుకు అని నేను వెయిట్ చేయదు మీకు కావాలంటే కొత్తిమీర పుదీనా పైన చల్లుకోవచ్చు ఫ్రెండ్స్ అంతే మన కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్ ఇప్పుడు దాకా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్ మాట్లాడుతుంది हेलो फ्रेंड्स मन की एमी अम्मी गोंगूर चिकेन अने रेडी अन्न मर एला टेस्ट चूदा चूँ कदा इधर चिकेन पीस चिकेन पीसको क्री तो मिक्स राइस इला पेको टेस्ट चूदा చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా చాలా డిఫరెంట్ గా ఉంది మనకి ఈ గోంగూర పుల్ల పుల్లగా ఉంటుంది కదా ఈ పుల్ల పుల్లగా ఉన్న దాంట్లో మసాలా ఫ్లేవర్ టచ్ అవుతూ ఉంటుంది దాని వల్ల ఏంటంటే మనకి డిఫరెంట్ టేస్ట్ ఉంది చాలా టేస్టీగా ఉందన్నమాట మధ్యలో మనకి స్పైసీగా కూడా ఉంటుంది ఇది చూడండి अंत पचिमिर्ची पचिमिर्ची ते दी इला कल तीन एन कं कम इष्ट पड़े वाले इधक डिफरेंट टेस्ट दी इला रईस मिक्स तिंना हेलो व्यूअर्स एला ఈరోజు మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది మీ ఇండియా ఫుడ్ ఛానల్ మరి ఇవాల మనం తయారు చేసుకోబోయే రెసిపీ పేరు ఏంటో తెలుసా గోంగూర చికెన్ అన్నమాట మామూలుగా చాలా మంది గోంగూర మటన్ వినుంటారు గోంగూర రొయ్యలు వినుంటారు గోంగూర చికెన్ అనేది కొంతమందికి అంత పరిచయం ఉండకపోవచ్చు మరి ఈ గోంగూర చికెన్ అనేది ఎలా తయారు చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాం Let's start.